हाई फ्रेंड्स, वेलकम टू तेलुगुबड़ी चैनल। फ्रेंड्स, आस्क तेलुगुबड़ी द्वारा कొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు। మనలో చాలా మందికి ఎందుకు పెట్రోల్ వాసన బాగా నచ్చుతుంది, మనం మూవీ థియేటర్ లో బస్సులో మనకు నచ్చిన సీట్ బుక్ చేసుకున్నట్లుగా ట్రైన్ లో మనకు కావాల్సిన సీట్ ని బుక్ చేసుకునే అవకాశం ఎందుకు ఉండదు, మన దేశంలో టాక్స్ కట్టన అవసరం లేకుండా ఇన్కమ్ టాక్స్ ని రద్దు చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం ఉంటుంది కదా, అసలు ఈ టైం జోన్స్ ని ఎలా డిజైన్ చేశారు, టైం ని ఎలా లెక్కిస్తారు, ఇలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం। मनलो चाला मंदिकी पेट्रोल वासन नच्चुतुंदी कदा, दग्गरलो पेट्रोल स्मेल वस्तुंटे गट्टिगा पीलुस्तारु, अयिते आ स्मेल एंदुकु नच्चुतुंदी, आ स्मेल पीलचडं मंचिदेना अनेदी इप्पुडु चूद्दां। पेट्रोल लो 150 कि पैगा केमिकल्स उंटायि, वीटिलो चाला केमिकल्स मन आरोग्यानिकि अंत मंचिदि कादु, अयिते पेट्रोल लो मनकु नच्चुतुन्न स्मेल नि इच्चेदि मात्रं बेंजीन अनि पिलवबडे हैड्रोकार्बन। पेट्रोल लो उंडे बेंजीन अनेदि फ्यूयल एफिशियेंसीनि पेंचुतुंदि, इंजिन पर्फार्मेंस नि इंप्रूव चेस्तुंदि। 19वा शताब्दंलो अयिते ई बेंजीन नि पर्फ्यूम गा कूडा यूज चेसेवारु, కానీ తరువాత బెంజీన్ క్యాన్సర్ కి కారకమని విషపూరితమైనదని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత దానిని పెర్ఫ్యూమ్ గా వాడడం మానేశారు। పెట్రోల్ లో 1% వరకు ఈ బెంజీన్ ఉంటుంది, కేవలం 1% ఉన్న బెంజీన్ వల్లే మొత్తం పెట్రోల్ స్మెల్ అలా వస్తుంది। కారణం బెంజీన్ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది, ఎంతలా అంటే 10 లక్షల ఎయిర్ మాలిక్యూల్స్ లో కేవలం ఒక బెంజీన్ మాలిక్యూల్ ఉన్నా సరే మనకు స్మెల్ తెలిసిపోతుంది। అంతే కాదు, గాలిలో చాలా ఫాస్ట్ గా ఎవాపరేట్ అయిపోతుంది। అయితే అసలు ఈ వాసన మనకు ఎందుకు నచ్చుతుందనే చూస్తే, బెంజీన్ స్మెల్ ని పీల్చినప్పుడు అది మన బ్రెయిన్ లో ఉండే ఇక్కడ గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతున్న మెసోలింబిక్ పాత్వే ని యాక్టివేట్ చేస్తుంది, దీనినే రివార్డ్ పాత్వే అని కూడా అంటారు। ఇది డోపమైన్ అని పిలువబడే ఫీల్ గుడ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, ఇది రిలీజ్ అయినప్పుడల్లా ప్లెజెంట్ అనుభూతి కలుగుతుంది। ఏదైనా సాధించినప్పుడు, కొత్త వస్తువులు కొన్నప్పుడు, మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఒక రివార్డ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, అలాంటప్పుడు ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది। ఇది రిలీజ్ అయినప్పుడల్లా ప్లెజర్, సాటిస్ఫాక్షన్, మోటివేషన్ కలుగుతుంది। पेट्रोल लो कोड़ा बेंजीन उंडडं वल्ल अदी डोपमैन रिलीज अय्येला चेयडं वल्ल अदी पील्चिनप्पुडु मनकु नच्चुतुंदी। अयिते केवलं पेट्रोल लो मात्रमे बेंजीन उंडदु, नेल पॉलिश, पेंट, मार्कर पेंट्स इला चाला वाटिलो बेंजीन उंटुंदी, अंदुके वीटी स्मेल कोड़ा चाला मंदिकि इष्टंगा उंटुंदी। अयिते पेट्रोल वासन पील्चडं वल्ल एदैना प्रमादं उंदा अंटे उंदी, पोरपाटुन एप्पुडैना अनुकोकुंडा पील्स्ते पर्वालेदु कानी कावालनि पील्स्ते मात्रं अदी डेंजर्, एंदुकंटे दानिकि एडिक्ट अयिपोये अवकाशं उंदी। वीडियो गेम्स, ड्रग्स एलागो अला अन्नमाट, इंका इंका पील्चालनिपिस्तुंदि, कानी एक्कुव सेपु ई स्मेल नि पील्चिते ट्यूबुलर नेक्रोसिस्, डेमेंशिया, लंग्स लो न्यूमोनाइटिस वंटि वाटिकि कारणमवुतुंदि। काबट्टि पोरपाटुन कोंचेम पील्चिते पर्वालेदु कानी कावालनि पेट्रोल स्मेल नि पील्चकूडदु। नेक्स्ट क्वेश्चन, मनं बस्सुलो गानी मूवी थियेटर्लो गानी टिकेट्स बुक चेसुकुनेटप्पुडु मनकु कावाल्सिन सीट्लु बुक चेसुकुने अवकाशं उंटुंदि, कानी रैल्वे विषयानिकि वस्ते बेर्त् सेलेक्ट् चेसुकोगलं गानी मनकु नच्चिन बोगीलो नच्चिन सीट् नि बुक चेसुकुने अवकाशं उंडदु। ఎందుకో తెలుసా, దీని వెనకల పెద్ద సైన్సే ఉంటుంది, అదేంటో చూద్దాం। టికెట్ బుకింగ్ లో IRCTC యూస్ చేసే కంప్యూటర్ అల్గారిథం ట్రైన్ లో లోడ్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా సీట్స్ ని ఆటోమేటిక్ గా అలకేట్ చేస్తుంది। ఎగ్జాంపుల్ కి ట్రైన్ కి S1, S2, S3 ఇలా S10 వరకు కోచ్లు ఉన్నాయి అనుకుందాం। ప్రతి కోచ్లో 72 సీట్లు ఉన్నాయి అనుకుంటే, ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి ముందుగా మధ్యలో ఉన్న S5, S6 కోచ్లలో సీట్లు అలకేట్ చేస్తుంది। అది కూడా ఆ కోచ్లలో మిడిల్ లో ఉన్న సీట్ నంబర్స్ ముందుగా ఫిల్ అవుతాయి, అంటే ఒక కోచ్లో 72 సీట్లు ఉంటే ముందు మిడిల్ లో ఉన్న 36 నంబర్స్ నుండి సీట్ బుకింగ్ స్టార్ట్ అయ్యి సీట్ నంబర్ 172 వరకు ఫిల్ అవుతాయి। ఒకవేళ అలా సిస్టం ప్రకారం కాకుండా ఎలా పడితే అలా ర్యాండమ్ గా టికెట్స్ ఫిల్ అయినా, లేదా వరుసగా ఒక లైన్ లో అంటే S1, S2, S3 కోచ్లు ఫిల్ అయిపోయి వెనక బోగీలు ఖాళీగా ఉంటే ట్రైన్ కి ముందు వెయిట్ ఎక్కువగా ఉంటుంది, వెనకాల వెయిట్ తక్కువగా ఉంటుంది। సో దీని వలన అన్ని బోగీల మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకేలా ఉండదు। ట్రైన్ ఒక్కొక్కసారి 70 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది, అలాంటప్పుడు ట్రైన్ మీద ఎన్నో ఫోర్సెస్ అండ్ మెకానిక్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి। ఇలాంటప్పుడు వేగంగా వెళ్తున్న ట్రైన్ కి బ్రేక్ వేసినా, లేదా టర్నింగ్ తిరుగుతున్న సమయంలో ట్రైన్ స్టెబిలిటీ దెబ్బతిని ట్రైన్ వైబ్రేట్ అవ్వడం లేదా పట్టాలు తప్పే అవకాశం ఉంది। కాబట్టి ట్రైన్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం కోసమే టికెట్ బుకింగ్ లో సీట్ సెలక్షన్ ని మనకి ఇవ్వకుండా IRCTC తన చేతిలో ఉంచుకుంది। రెండో ముఖ్య కారణం ఏమంటంటే ప్రొఫైలింగ్, అంటే ట్రైన్ లో ప్రయాణించే వాళ్ళలో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉండొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు, వీళ్ళు అప్పర్ బెర్త్ కి ఎక్కలేరు, కాబట్టి వాళ్ళ వాళ్ళ వయసుని బట్టి, జెండర్ ని బట్టి ఎవరికి ఏ బెర్త్ అలకేట్ చేయాలనేది IRCTC నిర్ణయిస్తుంది। కాబట్టి ట్రైన్ లో మనకు కావాల్సిన సీట్ ని బుక్ చేసుకునే అవకాశం ఉండదు। ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మనం చేసే ఏ పనిలో అయినా ఎక్స్‌పర్ట్ గా లేదా జాబ్ లో ప్రొఫెషనల్ గా ఎలా మారాలో తెలియాలంటే టర్నింగ్ ప్రో బుక్ ఎంతగానో యూస్ అవుతుంది। ఈ బుక్ లైఫ్ లో మనం ప్రో గా ఎలా మారాలో చెప్తుంది। ఈ బుక్ సమ్మరీని కుకు FM లో తెలుగులో వినవచ్చు। ఏ పనైనా చేయడానికి రెండు దారులు ఉంటాయి, ఒకటి ఏదో చేసావా అంటే చేసాం అనిపించుకోవడం, రెండు దాన్ని
కుకు ఎఫ్ఎం లో రోజుకు 1 రూపాయి కంటే తక్కువ ఖర్చుతో ఎన్నో బెస్ట్ సెల్లింగ్ బుక్ సమరీని ఆడియో ఫార్మాట్ లో పొందవచ్చు. ఈ యాప్ లో ఉన్న 10,000 ప్లస్ అవర్ కంటెంట్ ని ఎప్పుడైనా ఎక్కడైనా మన లాంగ్వేజ్ లో వినవచ్చు. కుకు ఎఫ్ఎం ప్రతిరోజు ఫ్రీక్వెంట్ గా లాంచ్ అయిన ఆడియో బుక్స్ ని మీకు సజెస్ట్ చేస్తుంది. అలాగే మీరు కుకు ఎఫ్ఎం కి ఏదైనా బుక్ ని సజెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసి తెలియజేయవచ్చు. మన తెలుగు బడి వ్యూవర్స్ బడి 50 అనే కోడ్ ని యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ తో ఇయర్ కి 399 రూపీస్ ఉండే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్ కే లభిస్తుంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం లో మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తే ఏమవుతుంది? మనలో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ని పే చేస్తూ ఉంటాం, కానీ కొంతమంది కట్టవలసిన ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించడం కోసం లేదా ట్యాక్స్ ని ఎగవేయడానికి అసలైన ఇన్కమ్ ని ప్రకటించకుండా దాచేస్తారు. కట్టవలసిన ట్యాక్స్ ని తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎగ్జాంపుల్ కి స్విస్ బ్యాంక్ లో దాచుకోవడం లేదా బినామీల పేర్ల మీద ఆస్తులు కొని దాచుకోవడం చేస్తారు. ఇలా ట్యాక్స్ కట్టకుండా తప్పిస్తున్న అమౌంట్ అంతా కూడా బ్లాక్ మనీనే. సో ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదన్నారో అప్పుడు పక్క దేశాల్లో దాచిన బ్లాక్ మనీ అంతా ఇండియాకి వచ్చేస్తుంది. సీక్రెట్ గా దాచిన డబ్బు అంతా బయటకు తీస్తారు, ఎందుకంటే ట్యాక్స్ కట్టాలేమో అనే భయం ఉండదు. సో అలా వచ్చిన డబ్బంతా మన దేశ ఎకానమీకి ఉపయోగపడుతుంది. ప్రతి దేశ గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది మెయిన్ ఇన్కమ్ సోర్స్. మన దేశం విషయానికి వస్తే 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కేవలం 150 లక్షల మంది మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇలా వీళ్ల ద్వారా 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో మన దేశంలో కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ వాల్యూ సుమారుగా 14 లక్షల కోట్లు. మరి ట్యాక్స్ రూపంలో వస్తున్న ఇంత ఆదాయాన్ని వద్దనుకుని ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేయడం గవర్నమెంట్ కి కష్టమే. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తే ఉండే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ట్యాక్స్ పే చేయవలసి వస్తుందోనని డబ్బుని ఇంట్లో స్విస్ బ్యాంకుల్లో సీక్రెట్ గా దాచడం చేస్తున్నారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తే మనం ముందు చెప్పుకున్నట్లు ఎంత సంపాదించినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ ధైర్యంగా ఉన్న డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంచుకుని ఖర్చు చేస్తారు. ఇలా ఖర్చు చేసిన డబ్బంతా మరికొంతమందికి ఆదాయం అవుతుంది. ఇలా డబ్బంతా మన ఎకానమీలోనే సర్క్యులేట్ అవుతుంది. ఇది మన దేశానికి ఉపయోగపడుతుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తే ఉండే నష్టాల గురించి చూస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తే గవర్నమెంట్ కి వచ్చే చాలా ఆదాయం కోల్పోయినట్టే. కాబట్టి దానిని భర్తీ చేయడానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ ని పెంచుతారు, అంటే జిఎస్టీ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ వంటివి. ఇలా చేస్తే జిఎస్టీ పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎక్సైజ్ డ్యూటీస్ పెంచడం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అది మళ్ళీ పేద మధ్య తరగతి వారికి భారమవుతుంది. అలాగే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చే ఆదాయం తగ్గడంతో రోడ్స్, ఫ్లైఓవర్స్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని కొంతవరకు ఆపేయవలసి వస్తుంది. అయితే కువైట్, మాల్దీవ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహామాస్, బెహ్రైన్, బెర్ముడా వంటి దేశాలలో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేసిన దేశాలకు వాటి ఎకానమీని రన్ చేసుకోవడానికి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటుంది. ఈ పైన చెప్పిన దేశాలు అక్కడ ఎక్కువగా దొరికే ఆయిల్ ద్వారా కానీ లేదా టూరిజం ద్వారా కానీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేయడం వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. సో మీకేమనిపిస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేయడం కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం ఫారెన్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ కాల్ చేస్తే వాళ్ళ టైం మన టైం ఒకేలా ఉండదు. మనకు ఉదయం 9 అయితే న్యూయార్క్లో రాత్రి 11:30 అవ్వచ్చు, అదే జపాన్లో మధ్యాహ్నం 12:30 అవుతుంది. అంటే అమెరికాలో టైం మనకన్నా స్లోగా నడుస్తుందా లేదా జపాన్లో ఫాస్ట్గా గడుస్తుందా అంటే అదేమీ కాదు. ఇలా టైం ప్రాంతాన్ని బట్టి తేడా ఉండడానికి కారణం టైం జోన్స్. అలాగే ఒక్కొక్కసారి మన మొబైల్లో కానీ ఏదైనా వెబ్సైట్లో కానీ టైం సెట్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ టైంకి UTC+5:30 అని చూపిస్తుంది. దీని అర్థం ఏమిటి? అసలు టైం జోన్స్ అంటే ఏమిటి? ఎందుకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం ఉంది? ఈ టైం జోన్స్ని ఎలా డివైడ్ చేశారనేది ఇప్పుడు చూద్దాం. పూర్వం సూర్యుని ఆధారంగా చేసుకుని ప్రతి దేశం వాళ్ళ వాళ్ళ టైంని సెట్ చేసుకునేవారు. అయితే 19వ శతాబ్దంలో గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత ఇలా మల్టిపుల్ టైమ్స్ అనేవి ఇబ్బందిగా మారింది. దాంతో అన్ని దేశాలు టైంని ట్రాక్ చేయడానికి యూనిఫైడ్ సిస్టమ్ అవసరమైంది. అప్పుడు 1884లో వాషింగ్టన్లో 26 దేశాలు కలిసి ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్లో స్టాండర్డ్ టైంని బిల్ చేశారు. రోజుకి 24 గంటలు కాబట్టి మన భూమిని కూడా 24 సెక్షన్లుగా డివైడ్ చేశారు. అంటే నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి ఇమేజినరీ లైన్స్తో 24 టైం జోన్స్గా విడగొట్టారు. వీటిని మెరిడియన్స్ అంటారు. 360 డిగ్రీస్ని 24తో డివైడ్ చేస్తే ప్రతి జోన్ 15 డిగ్రీస్ ఉంటుంది. ఈ టైం జోన్స్లో లండన్లోని గ్రీనిచ్ మీదుగా వెళ్లే లైన్ని ప్రైమ్ మెరిడియన్గా నిర్ధారించారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ నుండి చాలా ట్రేడింగ్, షిప్పింగ్ జరిగేది. సో యూనివర్సల్గా అన్ని దేశాలు గ్రీనిచ్ని ఒప్పుకున్నాయి. ఆ టైంని గ్రీనిచ్ మీన్ టైం GMT అని లేదా యూనివర్సల్ టైం కోఆర్డినేటెడ్ UTC అని కూడా అంటారు. 1929 నాటికి చాలా దేశాలు ఈ టైం జోన్ని అడాప్ట్ చేసుకున్నాయి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన భూమి వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకి తిరుగుతుంది.
సో మనకు ఈస్ట్ వైపు సన్ రైజ్, వెస్ట్ వైపు సన్సెట్ అవుతుంది. అలాగే ఈస్ట్ సైడ్ ఉండే దేశాలకు సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఈ టైం జోన్స్ని ఒక మ్యాప్లో చూసుకుంటే గ్రీనిచ్ మీన్ టైంకి కుడివైపు అంటే తూర్పు వైపు చూసుకుంటే ఆ దేశాలలో గ్రీనిచ్ కన్నా టైం ముందుంటుంది. సో తూర్పు వైపు టైం జోన్స్కి ముందు ప్లస్ సింబల్ని యూస్ చేస్తారు. అదే లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ వైపు చూసుకుంటే లేట్గా ఉంటుంది. సో వెస్ట్ సైడ్ వాటికి మైనస్ని యూస్ చేస్తారు. ఈ టైం జోన్స్లో ఒక్కొక్క టైం జోన్ పక్కకు వెళ్లే కొద్దీ ఒక గంట టైం తేడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీనిచ్ మెరిడియన్ లేదా యూటీసీ దగ్గర టైం 4 అనుకుంటే గ్రీన్లాండ్ 2 టైం జోన్లకి వెస్ట్లో ఉంది కాబట్టి యూటీసీ గ్రీన్లాండ్ వెస్ట్లో ఉంది కాబట్టి మైనస్, 2 టైం జోన్ల తర్వాత ఉంది కాబట్టి 2 వేసుకోవాలి, యూటీసీ -2. సో గ్రీన్లాండ్లో టైం 2 అవుతుంది. అదే మన ఇండియా విషయానికి వస్తే ఈ గ్రీనిచ్ మీన్ టైం లేదా యూనివర్సల్ టైం కోఆర్డినేటెడ్ యూటీసీ కన్నా 5:30 ముందు ఉంటుంది అండ్ ఈస్ట్ వైపు ఉంటుంది కాబట్టి ప్లస్ వేసుకోవాలి. సో యూటీసీ +5:30 అని సూచిస్తుంది. సో గ్రీనిచ్ దగ్గర టైం 4 అనుకుంటే మన ఇండియాలో టైం 9:30 అవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ టైం జోన్స్ని లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఆధారంగా డివైడ్ చేశారు. కాబట్టి విస్తీర్ణం ఎక్కువగా ఉండే కొన్ని దేశాలు అంటే రష్యా, అమెరికా వంటి దేశాలకు మల్టిపుల్ టైం జోన్స్ ఉంటాయి. అంటే ఆ ఒక్క దేశాలలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టైం ఉంటుంది. అలాగే చైనాలో జియోగ్రాఫికల్గా 5 టైం జోన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వకుండా ఒకటే టైం జోన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.